Hi everyone, welcome to LTQ session on control systems. Previous lecture lo manamu basic concepts alane SFG and block diagram and also we will cover the time responses. Veetiki sambandhinchina electricity board nunchi previous questions nunchi base cheskoni concepts plus questions ela solve cheyalanedi మనం discuss chesam. So ee roju class lo ee roju session lo manamu stability concepts meeda discuss cheyali. Stability concepts manaku andaga idea undi. సిస్టమ్ స్టేబులా అన్స్టేబులా మార్జినలీ స్టేబులా, అలానే ఒకవేళ అన్స్టేబుల్ అయితే ఎన్ని రూట్స్ రైట్ సైడ్ ఉంటాయి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి కవర్ చేయాలి. సో వీటికి సంబంధించింది మనము క్వశ్చన్స్ బేస్ చేసుకొని, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని వాటి నుంచి కాన్సెప్ట్స్ మనం డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే రైట్. సో ఈరోజు సెషన్లో మనం స్టెబిలిటీ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, AP Transco 2011 अडिगिन क्वेश्चन. Characteristic equation of feedback control system is 2s4 plus s3 plus 3s2 plus 5s plus 10 plus and plus 10. అయితే ఇక్కడ ఏం అనుకోవాలి, నెంబర్ ఆఫ్ రూట్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ s ప్లేన్, ఎన్ని రూట్స్ రైట్ సైడ్ ఉన్నాయని కనుక్కోవాలి. టోటల్ ఎన్ని రూట్స్ వస్తాయి అంటే s4, అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంది కదా, s4 అంటే ఫోర్త్ ఆర్డర్ లో టోటల్ 4 రూట్స్ అయితే ఆ 4 రూట్స్ లో ఎన్ని రూట్స్ రైట్ సైడ్ ఉంటాయి అనేది కనుక్కోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. మరి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ మనకి రైట్ సైడ్ ఉంటాయి అనేది కనుక్కోవాలని చెప్తాం. సో రూట్స్కి సంబంధించి మనకి చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి, ఓకే, ఎన్ని రూట్స్ రైట్ సైడ్ ఉంటాయి కనుక్కోవాలంటే ఫస్ట్ వి నీడ్ టు ఫామ్ రూత్ అరే అనేది ఫస్ట్ మనం ఫామ్ చేయాలి. సో రూత్ అరే ఫామ్ చేసే ముందు యాక్చువల్గా మనకి ఆర్హెచ్ క్రైటీరియా అంటే ఏంటి, ఓకే, ఆర్హెచ్ క్రైటీరియా దీనిలో నెససరీ కండిషన్ అంటే ఎలా ఉంటుంది, సఫిషియంట్ కండిషన్ అంటే ఎలా ఉంటుంది. సో ఇది కొంచెం బేసిక్స్ మనం కవర్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో ఫర్ రూత్ అరే, బికాస్ దానికి రిలేటెడ్గా ఉంటుంది ఇది కూడా. సో ఇందులో మనకి ఫస్ట్ థింగ్ ఆర్హెచ్ క్రైటీరియా, రూత్ హార్విచ్ క్రైటీరియా అన్నప్పుడు ఈ రూత్ హార్విచ్ క్రైటీరియా ఎందుకు వాడతామంటే సిస్టమ్ స్టెబిలిటీ కనుక్కోవడానికి. స్టెబిలిటీ అంటే లైక్ మనకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అబ్సల్యూట్ స్టెబిలిటీ కనుక్కోవడానికి ఈ ఆర్హెచ్ క్రైటీరియాని వాడతాం. అబ్సల్యూట్ స్టెబిలిటీ అంటే ఇక్కడ మనకి 2 రకాలైన స్టెబిలిటీస్ ఉంటాయి. స్టేబుల్ సిస్టమ్ అంటున్నాం కదా, స్టేబుల్ సిస్టమ్ అంటే అబ్సల్యూట్ స్టెబిలిటీ అని ఒకటి ఉంటుంది, రిలేటివ్ స్టెబిలిటీ అని ఒకటి ఉంటుంది. అబ్సల్యూట్ స్టెబిలిటీ అంటే ఏంటంటే ఎస్ఆర్ నో స్టేట్మెంట్ అనమాట. ఎస్ఆర్ నో అంటే సిస్టమ్ స్టేబుల్గా ఉందా లేదా అలాంటి స్టేట్మెంట్. రిలేటివ్ స్టెబిలిటీ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఏ విధంగా ఉంటుంది సిస్టమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. రిలేటివ్ స్టెబిలిటీ అంటే ఎగ్జాక్ట్గా సిస్టమ్ మనకి ఏ విధంగా స్టేబుల్ నుంచి అన్స్టేబుల్ అంటే కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇక్కడ రిలేటివ్ స్టెబిలిటీలో చేస్తాం. అంటే డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ అనేది ఇక్కడ కనుక్కుంటారు, ఫైండ్ అవుట్ చేస్తాం. అదే అబ్సల్యూట్ అనుకోండి ఓన్లీ ఎస్ఆర్ నో స్టేట్మెంట్ లాగా, ఓకే, ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆర్హెచ్ క్రైటీరియా యూజ్ చేసి అబ్సల్యూట్ స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి రిలేటివ్ స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ టు గో ఫర్ రూట్ లోకస్. ఓకే, రిలేటివ్ స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్ లోకస్ డయాగ్రామ్ యూజ్ చేసి వీ కెన్ కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ స్టెబిలిటీ అనేది చేయొచ్చు. కానీ మనం ప్రస్తుతానికి ఆర్హెచ్ క్రైటీరియా స్టెబిలిటీ కాన్సెప్ట్స్లో ఉన్నాం కాబట్టి అబ్సల్యూట్ స్టెబిలిటీ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆర్హెచ్ క్రైటీరియా పర్పస్ ఏంటంటే స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం, అబ్సల్యూట్ స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఓకేనా. సో మరి అబ్సల్యూట్ స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే రూత్ హార్విచ్ క్రైటీరియాలో మనకు నెససరీ కండిషన్, సఫిషియంట్ కండిషన్ 2 ఉంటాయి, నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్, ఓకేనా. మరి నెససరీ కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటుంది కదమ్మా, ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని జనరల్గా అయితే మనం సాల్వ్ చేస్తే వాటి యొక్క రూట్ వాల్యూస్ తెలుస్తాయి. s4 కదా, అంటే 4 రూట్స్ వస్తాయి. దీన్ని సాల్వ్ చేసుకొని ఎస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క లొకేషన్ ఎస్ ప్లేన్ ఉంది కదా, రియల్ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్ అని ఉంటుంది. సో దీంట్లో మనకి పోల్స్, జీరోస్ లొకేషన్ బట్టి మొత్తం లెఫ్ట్ సైడ్ పోల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటే స్టేబుల్ అంటాం, అంటే లెఫ్ట్ సైడ్ రీజన్ మొత్తం మనకి స్టేబుల్. అదే మనకి రైట్ సైడ్ అనుకోండి అన్స్టేబుల్ రీజియన్ అంటారు. లేదు మనకి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉందనుకోండి మార్జినలీ స్టేబుల్ అంటారు. ఓన్ లొకేషన్ బేస్ చేసుకొని యాక్చువల్గా అయితే స్టెబిలిటీ అన్స్టేబుల్ మోడల్ స్టేబుల్ చెప్తాం. కానీ ఆర్హెచ్ క్రైటీరియాలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొత్తాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వితౌట్ సాల్వింగ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎస్ ఆర్డర్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచే స్టేబుల్ అన్స్టేబుల్ చెప్పచ్చు. సో దానికి మనకు మెయిన్గా రూత్ అరే అనేది యూజ్ చేస్తాం. రూత్ అరే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక అరే ఫామ్ చేసి మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది, అరే ఒకటి టేబుల్ ఫామ్ చేసి దాని ద్వారా మనం స్టేబుల్ అన్స్టేబుల్ కండిషన్స్ చెప్తాం. సో దీని రూత్ అరే వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ నెసరీ కండిషన్స్ ఏమేమి ఉంటాయనేది కనుక్కోవాలి. నెసరీ కండిషన్ అంటే ఈ మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో నెసరీ కండిషన్లో రెండు ఉంటాయి, నెసరీ కండిషన్స్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మిస్సింగ్ టర్మ్స్ ఏం లేకుండా ఉంటాయి. మిస్సింగ్ టర్మ్స్ అంటే s4 తర్వాత s³, s² s⁴, s⁴0. సో మిస్సింగ్ టర్మ్స్ ఏం లేకుండా ఉంటాయి. అలానే సఫిషియెంట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ నో మిస్సింగ్ టర్మ్స్ అంటే ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది నెసెసరీ కండిషన్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ నో మిస్సింగ్ టర్మ్స్, s⁴ టర్మ్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి. సెకండ్ది s కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, s కోఎఫిషియెంట్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. సేమ్గా అంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ అనేది +2, +1, +3, +4 ఇలా ఉన్నాయి కదా. సో కాన్స్టెంట్స్ అంటే అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉంటాయి. సో ఇది నెసరీ కండిషన్. ఈ నెసరీ కండిషన్ సాటిస్ఫై అయ్యింది అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నెసరీ కండిషన్ సాటిస్ఫై అయితే సిస్టమ్ మేబీ స్టేబుల్ ఆర్ మార్జినలీ స్టేబుల్. ఎగ్జాక్ట్గా మనం గెస్ చేయడానికి లేదు. ఓకే, స్టేబుల్ అయినా కావచ్చు, మార్జినలీ స్టేబుల్ అయినా అవుతుంది. ఓకే, సాటిస్ఫై అయితే స్టేబుల్ అయినా కావచ్చు, మార్జినలీ స్టేబుల్ అయినా అవ్వచ్చు. అంటే అన్స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అంటే ఈ కండిషన్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సాటిస్ఫై అయితే స్టేబుల్ ఆర్ మార్జినలీ స్టేబుల్ అన్న. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ మొత్తం కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ అన్స్టేబుల్ సిస్టమ్. ఇది నెసరీ కండిషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. మన స్టేబులా మార్జినలీ స్టేబులా, అలానే ఫెయిల్ అయింది అనుకోండి అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది, రైట్? ఇది నెసరీ కండిషన్. మరి ఎగ్జాక్ట్గా స్టేబిలిటీ ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఎస్ అంటే స్టేబుల్, నెసరీ కండిషన్ సాటిస్ఫై అయితే స్టేబుల్ మార్జినలీ స్టేబుల్ అయింది. మరి ఎగ్జాక్ట్గా స్టేబులా మార్జినలీ స్టేబులా కనుక్కోవాలంటే ఎలా అంటే దానికోసమే సఫిషియెంట్ కండిషన్ వాడతాం. ఈ సఫిషియెంట్ కండిషన్లో వీ నీడ్ టు ఫామ్ రూత్ అరేని ఫామ్ చేసి దాని ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం మనం సాల్వ్ చేస్తే స్టేబుల్ అన్స్టేబుల్ ఓకే మార్జినలీ స్టేబుల్ అన్ని వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. నెసరీ కండిషన్ మాత్రం కంపల్సరీగా సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితేనే సఫిషియెంట్ కండిషన్కి వెళ్తాం. ఒకవేళ ఇదే సాటిస్ఫై కాలేదనుకోండి అన్స్టేబుల్ సిస్టమ్ అని చెప్పేవచ్చు, రైట్? ఓకే, ఇంకా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా రూత్ అరే నుంచి అంటే నాట్ ఓన్లీ స్టేబుల్ అన్స్టేబుల్ మార్జినల్ స్టేబుల్ చెప్పడమే కాకుండా ఇంకా మనం రైట్ సైడ్ అంటే ఎస్ ప్లేన్లో రైట్ సైడ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి, లేదు లెఫ్ట్ సైడ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి, అలానే ఇమాజినరీ యాక్సిస్ మీద పోల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు బై యూజింగ్ రూత్ అరే. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. మరి రూత్ అరే ఎలా ఫామ్ చేయాలి, సో అది కూడా చూద్దాం. రూత్ అరే ఎలా ఫామ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లంలోకి వెళ్తాం. ఓకే, రైట్? సో రూత్ అరే ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ మనకి s⁴ ఉంది కదా, s⁴, s², s⁴1, s⁴0 ఇలా మనం ఫామ్ చేసుకోవాలి. ఫామ్ చేసుకున్న తర్వాత కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూడండి. s⁴ అంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ ఇక్కడ రాయండి, ఆడ్ నెంబర్స్ అన్ని దాని కింద రాయండి s³. సో చూడండి ఒకసారి 2 కదా, 2. నెక్స్ట్ కోఎఫిషియెంట్ 1 కదా, 1 రాస్తాం. నెక్స్ట్ కోఎఫిషియెంట్ 3 ఓకే 4, 10 ఇలా రాసుకుంటాం. మరి ఇక్కడ ఏం లేదు కదంటే 0 అవుతుంది. ఓకేనా, 0, రైట్? ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, EF, G, H, I ఇలా మనకి వాల్యూస్ ఉన్నాయి. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ తీసుకోవాలి. ఏ 2/2 అంటే 2, 1, 3, 4 2, 1, 3, 4 ఓకేనా, -2, 1, 3, 4 డివైడెడ్ బై ఫస్ట్ వన్. ఈ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఎలిమెంట్. అలానే బి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, బి వాల్యూ కలెక్ట్ చేయాలి. ఫస్ట్ కాలం అలానే ఉంటుంది, సెకండ్ కాలం మాత్రం చేంజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ కాలం తీసుకుంటాం. డినామినేటర్ అలానే ఉంటుంది, డినామినేటర్ 1తోనే డివైడ్ చేయాలి. ఈ రో మొత్తం 1తోనే డివైడ్ చేయాలి. అలానే నెక్స్ట్ చూడండి 2, 1 అలానే ఉంటుంది. ఇక్కడ 10, 0 అయిపోయింది కాబట్టి లాస్ట్ కాలం అంటే 0, 0 కాలమ్స్ ఏం ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి. సో ఇది మనం కనుక్కోవాల్సిన ప్రొసీజర్. మరి దీన్ని సాల్వ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? ओके सो AD minus BC చేయాలి కదా డిటర్మినెంట్ అంటే AD minus BC మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి 3 minus 4 2s are 8 AD minus BC చేసి then we can minus ని లోపల తీసుకెళ్ళండి 3 minus 8 అవుతుంది 3 minus 8 divided by 1 ఓకే అర్థమవుతుంది కదా AD minus BC మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ లోపల తీసుకెళ్ళామంటే 3 minus 8 అవుతుంది so the value becomes 1000 మనకి minus 5 వస్తుంది ओके ना -5 सो आ -5 ఇక్కడ రాస్తాను -5 అర్థమైంది కదమ్మా -5 అనేది వస్తుంది సో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను చెప్పాను ఫస్ట్ ఎలిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను సో -5 అనేది వస్తుంది అలానే సెకండ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసి చూడండి AD - BC చేసి మైనస్ లోపల మల్టిప్లై చేయాలి అంటే మనకి 10 వస్తుంది ఓకే 10 మరి ఈ వాల్యూ చూసారంటే ఇక్కడ జీరోస్ రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది AD డిటర్మినెంట్ అనుకుంటే 0 అని వస్తుంది అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది అలానే B వాల్యూ ఎంత వచ్చింది 10 ఓకేనా సో రిమైనింగ్ వాల్యూస్ కూడా సిమిలర్ గా క్యాలిక్యులేట్ చేయండి F వాల్యూ 0 వస్తుంది H వాల్యూ 0 వస్తుంది అలానే ఇక్కడ మనకి G వాల్యూ ఉంది కదా సో G వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే కాన్స్టెంట్ ఎంత ఉంది 10 కదా సో G వాల్యూ మనకి 10 వస్తుంది कैलकुलेट चेस చూడండి सेम वैल्यू से వస్తాయి రైట్ అలానే d వాల్యూ ఈ వాల్యూ కూడా మనం చెక్ చేసుకుంటే వి విల్ గెట్ 0 ఈ వాల్యూ ఆల్సో వి విల్ గెట్ 0 ఈ వాల్యూ ఆల్సో వి విల్ గెట్ 0 ఓకే సో d వాల్యూ ఒకటి చెక్ చేసి చూడండి d వాల్యూ మనకి ఎంత వస్తుంది మైనస్ ఆఫ్ 1 మైనస్ 5 4 10 బై d వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -5 అనేది తీసుకోవాలి డినామినేటర్ లో ఓకే -5 అనేది డినామినేటర్ లో సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే వాల్యూ ఏ విధంగా వస్తుంది మైనస్ ఆఫ్ AD - BC చెప్పాను కదా AD - BC ఆర్ యు కెన్ సే AD - BC అంటే 10 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5 4 = 20 AD - BC మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్లస్ అయిపోతుంది బై -5 సో ఇప్పుడు మనకి వాల్యూ ఎంత ఉంది రెండు మైనస్ క్యాన్సిల్ అయిపోయి 30/5 ओके ना नोट में लेना ओके 5 6 are 30 पॉजिटिव అంటే ఈ వాల్యూ ఎంత వచ్చినా ఇప్పుడు 6 వచ్చింది 6 వాల్యూ ఓకే నా సో ఈ వాల్యూ ఎంత అంటే 6 ఈ వాల్యూ 6 ఓకే సో ఇవి మనకి వాల్యూస్ మీరు క్రాస్ చెక్ చేయండి మీ రిమైనింగ్ వాల్యూస్ కూడా వస్తాయి సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డినామినేటర్లో ఏముందంటే ఈ రో మొత్తం ఎస్ స్క్వేర్ రో మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డినామినేటర్లో 1తో డివైడ్ చేసాం అలానే s/1 రో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డినామినేటర్లో -5తో డివైడ్ చేయాలి కాబట్టి d క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -5 అనేది డివైడ్ చేసాం సో విల్ గెట్ లైక్ దిస్ సో g వాల్యూ కాన్స్టెంట్ ఎంత ఉందో అంతే వస్తుంది అలానే h వాల్యూ 0 I వాల్యూ 0 e వాల్యూ f వాల్యూ 0 ఇవన్నీ రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి b వాల్యూ 10 సో ఇప్పుడు మనకి ఇది రూత్ అరే ఫామ్ చేసే మెథడ్ మరి దీనిలో మనకి స్టేబులా అన్స్టేబులా చెప్పాలంటే కండిషన్ ఏంటంటే ఈ రూత్ అరేలో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఈ ఎలిమెంట్స్ అన్నీ మనకి సేమ్ సైన్ ఉండాలి అంటే పాజిటివ్ సైన్ ఉంటే పాజిటివ్ సైనే ఉండాలి ఒకవేళ నాకు సైన్ చేంజెస్ ఉన్నాయి అనుకోండి దాన్ని బట్టి మనము రైట్ సైడ్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో చెప్పొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి +2 +1 ఇక్కడ చూసారంటే -5 ఉంది సో ప్లస్ నుంచి మైనస్కి ఉంది కాబట్టి ఇక్కడ ఒక సైన్ చేంజ్ అబ్జర్వ్ చేసాం నెక్స్ట్ -5 నుంచి +6 ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ సైన్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేసాం సెకండ్ వన్ ఓకే ఇంకా ఇవన్నీ పాజిటివ్ సో నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి సో కాబట్టి ఈ క్వశ్చన్కి అయితే నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఎన్ని ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఆర్ 2 ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్రకారం 2 సో ఇట్ ఇండికేట్స్ number of right side poles on S plane okay any sign changes unayo any sign changes manaku right side poles unnattu indicate chestundi anamata so this is the concept okay ante ikkada mottham enni roots vastayi 4 roots vastayi ani cheppam this is S⁴ so out of 4 అవుట్ ఆఫ్ 4 ఇప్పుడు మనం ఇక్కడ మనకి 2 వచ్చి రైట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్. ఓకే, రిమైనింగ్ మనకి 3 ఇంకా 2 ఉన్నాయి కదా, అవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకే, మరి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుందా అంటే అది ఇమాజినరీ యాక్సిస్ మీద రావాలి అంటే వీ నీడ్ టు గెట్ స్పెషల్ కేస్. స్పెషల్ కేసెస్ మనకి దీంట్లో 2 కేసెస్ వస్తాయి, స్పెషల్ కేస్ 1 స్పెషల్ కేస్ 2 ఇలా మనకి 2 కేసెస్ వస్తాయి. ఇందులో మనకి ఫస్ట్ స్పెషల్ కేస్ 1 అంటే ఏంటంటే ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే 0 అవ్వడం, అది స్పెషల్ కేస్ 1. అప్పుడు మనం ఎప్సిలాన్ తీసుకొని దాని ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, లేదంటే s = 1/z సబ్స్టిట్యూట్ చేసైనా సాల్వ్ చేయొచ్చు. జెడ్లో వస్తుంది అప్పుడు మొత్తం క్వాడ్రాటిక్, సో అలా అయినా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ కేసులో స్పెషల్ కేస్ 2 అనే దాంట్లో మనకి ఏంటంటే మొత్తం రో మొత్తం 0 అవుతుంది, రో మొత్తం 0 అవుతుంది. సో అలాంటి కేసులో మనకి ఇమాజినరీ యాక్సిస్ మీద రూట్స్ వస్తాయి, ఇమాజినరీ యాక్సిస్ మీద రూట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఐడెంటిఫై చేసాం, ఈ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ 2 ఉన్నాయి. సో కాబట్టి రైట్ సైడ్ మనకి 2 పోల్స్ వస్తాయి, 2 పోల్స్ రైట్ సైడ్ వస్తాయి అని చెప్పి చెప్పచ్చు. మరి రైట్ సైడ్ పోల్స్ వస్తాయి అంటే సిస్టమ్ ఇప్పుడు అన్స్టేబుల్ సిస్టమ్ అయింది, ఇట్ ఈస్ అన్ అన్స్టేబుల్ సిస్టమ్ బికాస్ మనకి రైట్ సైడ్లో పోల్స్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్ సిస్టమ్. సైన్ చేంజెస్ ఉన్నాయంటే అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది, అంటే సైన్ చేంజెస్ ఏమి ఇండికేట్ చేసింది రైట్ సైడ్ పోల్స్, కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్స్టేబుల్ సిస్టమ్, ఇట్ ఈస్ అన్ అన్స్టేబుల్ సిస్టమ్. ఓకేనా, సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన డేటా ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఆన్సర్ ఎంత అంటే వాడు అడిగింది రైట్ సైడ్ పోల్స్ కాబట్టి రైట్ సైడ్ మనకి 2 పోల్స్ ఉంటాయి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ AP Transco 2017 పేపర్లో అడిగిన క్వశ్చన్. ఓపెన్ లుక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్ వేరే పిక్చర్ అలౌబుల్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K ఫర్ క్లోజ్ లుక్ సిస్టమ్ టు రిమైన్ స్టేబుల్. అంటే ఈ సిస్టమ్ స్టేబుల్గా ఉండాలి అంటే K వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత సెలెక్ట్ చేయాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ K మార్జినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీని తర్వాత మ్యాక్సిమం వాల్యూ తర్వాత మనకి సిస్టమ్ అన్స్టేబుల్గా వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ సిస్టమ్ యొక్క మార్జినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే అదే మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K అవుతుంది. సో రేంజ్ ఆఫ్ K అంటాం కదా, రేంజ్ ఆఫ్ Kలో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K ఎంత ఉంది, మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ వాల్యూ ఏది అనేది అడుగుతాను. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి OLTF మనకి ఈ OLTF ఇచ్చాడు. సో ఇది సాల్వ్ చేయాలంటే K వాల్యూ మనం ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K అనేది ఐడెంటిఫై చేయాలి. ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K అంటే రేంజ్ ఆఫ్ K కనుక్కొని అందులో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K అనేది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ మార్జినల్ వాల్యూ ఆఫ్ K. దీని తర్వాత K వాల్యూ మనకి K వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే అన్స్టేబుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే బేసిక్గా ఇది రూట్ లోకస్ నుంచి కూడా మనం సాల్వ్ చేయొచ్చు, లేదు RH క్రైటీరియా నుంచి అయినా కూడా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో దానికి మనం ఫస్ట్ RH క్రైటీరియా ద్వారా చేయాలనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫామ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 + GH = 0 దాన్నే OLTF = 0 అంట. ఓకే, సో మరి ఇక్కడ 1 + K × S + 13 / S × S + 3 × S + 7 = 0 క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ LCM చేసి. ఓకే, సో K × S + 13 = 0. సో ఇందులో మీరు చెక్ చేశారంటే S² 3S × S + 7 + KS + 13K = 0 13K = 0. సో S³ + 3S² next 7S² + 7 = 21S + KS + 13K = 0. ఇది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఇందులో మనకి S³ + 10S² + 21 యూ కెన్ కామన్ S వాల్యూ హియర్. సో S కామన్ చేసామంటే 21 + K + 13K = 0. ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మరి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని యూజ్ చేసి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ కాన్సెప్ట్ రూత్ అరే ఫామ్ చేసుకొని రూత్ అరే నుంచి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ K ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి రూత్ అరే యూజ్ చేయకుండా అరే మొత్తం ఫామ్ చేసి ఎలిమెంట్స్ అంతా కనుక్కునే బదులు వీ హ్యావ్ షార్ట్ కట్ హియర్. సో దిస్ ఏ థర్డ్ ఆర్డర్ సిస్టమ్. సో ఆ షార్ట్ కట్ ఏంటంటే థర్డ్ ఆర్డర్ సిస్టమ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అలానే సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అండ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి. ఓకే, ఇలా ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటే necessary condition is nothing but sufficient condition. అంటే necessary condition చెక్ చేస్తే చాలు, మళ్ళీ రూత్ అరే ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. నెసరీ కండిషన్ చెప్పాను కదా ఇందాక. సో మనకి 2 points మిస్సింగ్ టర్మ్స్ ఏం లేకుండా ఉండాలి, ప్లస్ అన్ని కోషన్స్ ఒకటి రావాలి. సో అలా మనం చెక్ చేసుకుంటే నెసరీ కండిషన్, సఫిషియెంట్ కండిషన్. అలానే థర్డ్ ఆర్డర్ కాబట్టి థర్డ్ ఆర్డర్లో మనకి స్టేబుల్ అన్స్టేబుల్కి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటంటే AS³ ప్లస్ BS² ప్లస్ CS ప్లస్ D = 0. దిస్ ఇస్ థర్డ్ ఆర్డర్. సో BC is greater than AD ఉందనుకోండి, BC is greater than AD అయితే స్టేబుల్ అవుతుంది, స్టేబుల్ కండిషన్ అవుతుంది. ఓకేనా, స్టేబుల్ కండిషన్. సో దిస్ ఫర్ స్టేబుల్. స్టేబుల్కి అయితే BC should be greater than AD. అదే BC is equal to AD ఉందనుకోండి, మార్జినలీ స్టేబుల్ అంటాం. మరి ఇంకో కండిషన్ ఉంది కదా, ఏంటది? BC is less than AD. BC is less than AD ఉంటే అన్స్టేబుల్ సిస్టమ్ అంటారు, అన్స్టేబుల్ సిస్టమ్. సో ఈ కండిషన్, ఈ షార్ట్ కట్ మనం యూజ్ చేసి కూడా ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఇందులో మనకి థర్డ్ ఆర్డర్ సిస్టమ్ ఇచ్చాడు. సో వాటి స్టేబుల్గా ఉండాలంటే BC should be greater than AD ఉంటుంది. సో ఇక్కడ BC వాల్యూ, దిస్ ప్రోడక్ట్ షుడ్ బి గ్రేటర్ దెన్ A into 30. A అంటే 1, ఇక్కడ 1 into 30. సో దాని ప్రకారం మనం ఇప్పుడు షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం. ఈ షార్ట్ కట్లో స్టేబుల్ అన్నాడు కాబట్టి సిస్టమ్ స్టేబుల్ అంటే BC is greater than AD. సో ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. 10 into 21 plus K greater than 13K. A quotient 1, D value 13K. సో ప్రోడక్ట్ చేసుకుంటే 21 plus K greater than 1.3K. ఓకేనా? సో 1.3K. సో దీని నుంచి మనం ఇంకా సింప్లిఫై చేసుకున్నామంటే we get the solution like this. So 21 is greater than 0.3K. ఓకేనా? సో K వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 210/3 greater than K. 210/3 greater than K. అంటే ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు దీన్ని మళ్ళీ ఫర్దర్గా అంటే 210 greater than K. 210 greater than K కాబట్టి so we can write like this. So 70 greater than K అంటే K value less than 70 అంటే maximum limit. సో అడిగిన కూడా K వాల్యూ ఎంత అన్నాడు, K మ్యాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి K మ్యాక్సిమం వాల్యూ 70 అని రాయొచ్చు. దీస్ ఆల్సో కాల్డ్ అస్ K marginal value. ఓకేనా? సో K మార్జినల్ వాల్యూ ఈజ్ ద క్వశ్చన్. సో K వాల్యూ మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ప్రీవియస్గా రాసిన క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ చెక్ చేశారంటే K వాల్యూ <0 కూడా ఒకటి ఉంటుంది. అంటే ఐ మీన్ నెసరీ కండిషన్ అప్లై చేస్తే K వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉండాలి కండిషన్ కూడా వస్తుంది. బట్ ఇది అవసరం లేదు. బట్ వాడు అడిగింది K మ్యాక్సిమం అన్నాడు కాబట్టి K వాల్యూ less than 70 అన్నాడు కాబట్టి ఈ కండిషన్ నుంచి మనం డైరెక్ట్గా K వాల్యూ <70 అంటే దిస్ మ్యాక్సిమం లిమిట్. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 70, దానికన్నా తక్కువే ఉండాలి మిగతా K వాల్యూస్. సో కాబట్టి K వాల్యూ 70, దీన్నే మనం మార్జినల్ వాల్యూ అని కూడా చెప్పచ్చు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకి 70. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ TS Genco 2015లో అడిగిన క్వశ్చన్. అప్పుడు ఏం కనుక్కోవాలి? Electro-mechanical closed loop control system has characteristic equation where K is forward gain of the system. The condition for closed loop stability. K value ఎంత తీసుకుంటే అది మనకి స్టేబుల్ అవుతుంది సిస్టమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ K ఈజ్ ఎ ఫార్వర్డ్ గెయిన్ ఆఫ్ సిస్టమ్. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్టేబుల్ అవడానికి K వాల్యూ ఎంత సెలెక్ట్ చేయాలి అంటున్నాడు. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. సో దిస్ ద క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, K వాల్యూ ఎంత ఉండాలి స్టేబుల్గా ఉండాలంటే అని అడుగుతాం. సో దీనికి మనకి జనరల్గా ఇందాక చెప్పినట్టు మనకి AS³ plus BS² plus CS plus D is equal to 0. థర్డ్ ఆర్డర్ సిస్టమ్ అయితే స్టేబుల్ అని చెప్పి వాడే ఇస్తున్నాడు కాబట్టి స్టేబుల్ అంటే కండిషన్ ఏంటంటే BC should be greater than AD. అదే మనకి అన్స్టేబుల్ అనుకోండి, అన్స్టేబుల్ అయితే ఎలా ఉండాలి? BC should be less than AD ఉండాలి. మరి మార్జినలీ స్టేబుల్ అనుకోండి, మార్జినలీ స్టేబుల్ అయితే BC is equal to AD. సో ఇది ఇస్ షార్ట్ కట్, రూత్ అరే ఫామ్ చేయకుండా డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. సో BC is greater than AD అన్నప్పుడు 6K స్టేబుల్ అన్నాడు కాబట్టి 6K into K plus 2 greater than 8. మరి దీన్ని మీరు సాల్వ్ చేసుకున్నారంటే 6K² plus 12K minus 8 is greater than 0. Okay, so in roots kanukunante k value manaki greater than minus k value 0.528 అని ఒకటి వస్తుంది. అలానే k value greater than minus 2.528 అని ఒకటి వస్తుంది. ఇలా మనకి రెండు వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇది సఫిషియెంట్ కండిషన్. అంటే నెసరీ కండిషన్ అంటే ఏంటనేది ప్రీవియస్గా చెప్పాము. ఈ కోఎఫిషియెంట్స్ అన్నీ సేమ్ ఉండాలి. అంటే దీని నుంచి మనం ఇది సఫిషియెంట్ కండిషన్ నుంచి మనకు వచ్చిన k వాల్యూస్. నెససరీ కండిషన్ నుంచి మనం క్రాస్ చెక్ చేసామంటే k వాల్యూస్ మిస్సింగ్ టర్మ్స్ ఏం లేకుండా ఉండాలి. ప్లస్ k వాల్యూ అంటే కోఎఫిషియెంట్స్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. అంటే k వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి దీని నుంచి అయితే k వాల్యూ గ్రేటర్ దాన్ -2 వస్తుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేశారంటే నెససరీ కండిషన్ సఫిషియెంట్ కండిషన్లో k వాల్యూ అన్నింటిలోనూ గ్రేటర్ గ్రేటర్ గ్రేటర్. సో గ్రేటర్లో ఏ వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే గ్రేటర్లో గ్రేటర్ వాల్యూనే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే k వాల్యూ యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వీటిల్లో k వాల్యూ గ్రేటర్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 కండిషన్స్లో k వాల్యూ గ్రేటర్లో గ్రేటర్. అంటే ఓవరాల్గా ఈ కంక్లూజన్, ఈ 4 నుంచి మనం కంక్లూజన్ ఏం రాయొచ్చు అంటే k వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.528. ఓకే, ఒకసారి మీరు ఆప్షన్స్ చెక్ చేశారంటే k వాల్యూ గ్రేటర్ దాన్ 0.528 అనేది ఉంటుంది. అంటే k వాల్యూ 0.528 ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర నాకు సిస్టమ్ స్టేబుల్ వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో సిస్టమ్ విల్ బి స్టేబుల్ at k is equal to actually the condition manaki greater than 0.528. so 0.528 kabatti ee point degra manaki system stable avutundi. ee point tarvata a point istunna manaki ee point greater than 0.528 ante k greater than or equal to kuda manane same point degra manu check chesarante manaki same stable system e vastundi. so deeniki answer manu check chestunnanante k value greater than 0.528. So next question, the range of k for which the system with the following characteristic equation is stable. It is stable annadu. Aithe range of k kanukunadu. Characteristic equation ichadu. Stable, same condition. Third order e kada. So we can apply the shortcut also. So solution chudandi. Mana characteristic equation ichadu. Stable condition ante indha cheppinattu bc should be greater than ab undali. So k into k plus 2. Ee rendu product chesthe greater than 3 undali. సో దీని ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటే k వాల్యూ గ్రేటర్ దాన్ 1 అండ్ k వాల్యూ గ్రేటర్ దాన్ -3 వస్తుంది. సో దీస్ ఆర్ సఫిషియెంట్ కండిషన్. బికాజ్ మనం షార్ట్ కట్ ద్వారా సఫిషియెంట్ కండిషన్ రూట్ అరే కాకుండా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో k వాల్యూ గ్రేటర్ దాన్ 1, k వాల్యూ గ్రేటర్ దాన్ -3. అలానే నెసరీ కండిషన్ చూసారంటే k వాల్యూ గ్రేటర్ దాన్ 0, k వాల్యూ గ్రేటర్ దాన్ -2. సో అన్ని గ్రేటర్ వాల్యూస్ కాబట్టి గ్రేటర్లో గ్రేటర్ ఈస్ నథింగ్ బట్ ద యాక్చువల్ రేంజ్. సో k వాల్యూ మనకి యాక్చువల్గా అయితే k వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 నుంచే స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడే మనకి సిస్టమ్ స్టేబుల్ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ మనం చెక్ చేసుకోవాలంటే k వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద థర్డ్ ఆర్డర్ పాలినామియల్ ఆఫ్ p of s is equal to a1s3 plus a2s2 plus a3s plus a0 is stable. ఇది స్టేబుల్ అయితే కండిషన్ అంటున్నాడు. మనం ఇలాంటి షార్ట్ కట్ చెప్తాం. bc అన్నాము, ఇక్కడ a2 b3 అన్నాడు, a2 a3 అన్నాడు. సో a2 a3 షుడ్ బి గ్రేటర్ దాన్ a0 ఇవ్వాలి. సో ఆప్షన్ d ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. So next question చూడండి. A control system having unit damping factor will be unit damping factor అంటే zeta value 1 ఉంది. zeta value 1 ఉంటే ఆ కంట్రోల్ సిస్టమ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. zeta value 1 ఉంటే రెస్పాన్స్ ఆసిలేటరీ ఉంటుందా, క్రిటికలీ డ్యాంప్డ్ రెస్పాన్స్ ఉంటుందా, అన్డ్యాంప్డ్ రెస్పాన్స్ ఉంటుందా, నో రెస్పాన్స్ ఉంటుందా? ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఏంటంటే సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టాండర్డ్ ఫామ్ నుంచి మనం జీటా వాల్యూ బేస్ చేసుకొని క్లాసిఫై చేయవచ్చు. సో విల్ సీ దట్ వన్ ఆల్సో. సో మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం చెక్ చేసుకున్నామంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టాండర్డ్ ఫామ్ omega n square by s square plus 2 zeta omega ns plus omega n square. ఇది అందరికీ తెలిసింది. సో ఇందులో జీటా వాల్యూ ఉంది కదమ్మా. ఆ జీటా వాల్యూనే డాంపింగ్ ఫ్యాక్టర్ అంటాం. జీటా వాల్యూ 0 ఉండొచ్చు, జీటా వాల్యూ 1 ఉండొచ్చు, జీటా వాల్యూ లెస్ దాన్ 1, జీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1. లెస్ దాన్ 1 అంటే 0 నుంచి 1 మధ్యలో. సో ఇలా ఉందనుకోండి, దీన్ని అన్డ్యాంప్డ్ అంటాం. అన్డ్యాంప్డ్ అంటే ఆసిలేషన్స్ ఏం లేవు, నో ఆసిలేషన్స్ అంటాం. ఓకేనా. జీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే క్రిటికలీ డ్యాంప్డ్. ఇక్కడ కూడా మనకి ఆసిలేషన్స్ అనేది అన్డ్యాంప్డ్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆసిలేషన్స్ అనేవి ఉండవు. ఆసిలేషన్స్ ఉండవు అంటే స్టెప్ రెస్పాన్స్ కి ఈ విధంగా మనకి రెస్పాన్స్ వస్తుంది. సో దట్ ఇస్ సంథింగ్ బట్ క్రిటికల్లీ రెస్పాన్స్. జీటా ఈజ్ ఈక్వల్ టు డి అన్డాంప్డ్ అంటే యూ కెన్ సే ఇట్ హ్యాస్ అన్ ఆసిలేషన్స్, సారీ ఆసిలేషన్స్ ఉంటుందమ్మా. సో దీంట్లో జీటా ఈక్వల్ టు 0 అయితే ఇట్ హ్యాస్ సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటాం, సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటాం. అంటే మనకి ఈ విధంగా కంటిన్యూస్గా సైన్సడల్ సిగ్నల్ లాగా వస్తూనే ఉంటుంది సస్టైన్డ్ ఆసిలేషన్స్. సో ఆసిలేషన్స్ అనేది ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ అండర్ డ్యాంప్డ్ సిస్టమ్, దీన్ని అండర్ డ్యాంప్డ్ సిస్టమ్ అంటాం, అండర్ డ్యాంప్డ్ సిస్టమ్ అంటాం. అండర్ డ్యాంప్డ్ సిస్టమ్ అయితే రెస్పాన్స్ మనకి ఈ విధంగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆసిలేషన్స్ కొంతసేపు వచ్చిన తర్వాత స్టేబుల్కి వెళ్ళిపోతుంది, ఓకే స్టేబుల్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఆసిలేషన్స్ వస్తుంది బట్ కొంత టైం వరకే ఉండి మళ్ళీ స్టేబుల్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇది కేస్. మరి జీటా గ్రేటర్ దాన్ 1 చూసారనుకోండి, దిస్ ఓవర్ డ్యాంప్డ్ సిస్టమ్. వాటి క్రిటికల్ డ్యాంప్డ్ కన్నా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది స్టేబుల్కి వెళ్ళడానికి, ఇట్లా రైట్, ఆల్మోస్ట్ అలా స్ట్రైట్ లైన్ లాగా ఆల్మోస్ట్. ఇక్కడ చూసారు కొంత కర్వేచర్ ఉంది ఇక్కడ ఓవర్ డ్యాంప్. సో ఇది మనకి ఓవరాల్గా జీటాను బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో అడిగిన క్వశ్చన్లో మనం చెక్ చేసామంటే జీటా వాల్యూ 1, జీటా వాల్యూ 1 ఉంటే క్రిటికలీ డ్యాంప్డ్ సిస్టమ్ అవుతుంది, క్రిటికలీ డ్యాంప్డ్ సిస్టమ్. జీటా వాల్యూ 0 అయితే అన్డ్యాంప్డ్, జీటా లెస్ దాన్ 1 అయితే అండర్ డ్యాంప్డ్ సిస్టమ్ అవుతుంది. సో వాడు అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. కంట్రోల్ సిస్టమ్ హ్యావింగ్ యూనిట్ డ్యాంపింగ్ ఫ్యాక్టర్ అంటే జీటా వాల్యూ 1 ఉంటే క్రిటికలీ డ్యాంప్డ్ సిస్టమ్ అవుతుంది, ఓకేనా. సో క్రిటికలీ డ్యాంప్డ్ సిస్టమ్ అవుతుంది, ఓకే. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ టీఎస్ ట్రాన్స్కో 2015లో అడిగింది. రూత్ అరేలో 2 రోస్ ఇచ్చేసారు, ఓకే 2 రోస్, 4th ఆర్డర్ సిస్టమ్. సో దానికి సంబంధించిన 2 రోస్ ఇచ్చేసారు. సో ఆ 2 రోస్ మీరు అబ్జర్వ్ చేశారంటే S⁴ అండ్ SQ, S⁴ and SQ అలా మనకి 2 రోస్ ఇచ్చేసారు. అయితే ఏం కనుక్కోవాలి ఇక్కడ నుంచి అంటే నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ రూట్స్ ఎన్ని ఉన్నాయో, నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ రూట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ప్రొసీజర్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రూట్ అరేలో 2 రోస్ ఇచ్చాడంటే యూ క్యాన్ ఐడెంటిఫై డైరెక్ట్లీ దట్ సొల్యూషన్ రాస్తున్నాము. సో సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయాలంటే దీంట్లో మనకి S⁴ అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది మనం రాయొచ్చు దీని నుంచి. బికాస్ 2 రోస్ ఇచ్చాడంటే అది ఆ 2 రోసే మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుంది. కాబట్టి 2SQ + 10S² + 20S + 5 = 0. ఇది యాక్చువల్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇందులో వాడు ఏమంటున్నాడు నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ రూట్స్ ఉన్నాయంటే ఇది అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో ఓకే, సో రూత్ అరే కంప్లీట్ చేద్దాం, వాడు ఇచ్చిన దాని ప్రకారం రూత్ అరే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూడండి. సో 1 2 10 20 5 ఇది 0, రైట్. ఇంకా లాస్ట్ ఎలిమెంట్స్ 0s మనకు తెలిసిందే, రైట్. ఇంకా ఈ లాస్ట్ ఎలిమెంట్ 5 వస్తుంది. సో ఇది చెక్ చేస్తే 0, ఈ వాల్యూ చెక్ చేశారంటే 5 వస్తుంది, ఓకే. సో ఇది మిగిలింది ఈ వాల్యూ, ఏ వాల్యూ ఎంత, ఓకేనా. ఇది డి అనుకుంటే డి వాల్యూ. సో ఏ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ డిటర్మినెంట్ తీసుకోవాలి. AD - BC, మైనస్ ఆఫ్ AD - BC అంటే 0 వస్తుంది, రైట్ 0 వచ్చింది. సో ఇక్కడ 0 వచ్చిందంటే ఫస్ట్ ఎలిమెంటే 0 వచ్చింది కాబట్టి దిస్ నథింగ్ బట్ స్పెషల్ కేస్ 1. ఫస్ట్ ఎలిమెంటే 0 వచ్చింది కాబట్టి సో దిస్ నథింగ్ బట్ స్పెషల్ కేస్ 1. రూత్ అరేలో స్పెషల్ కేస్ 1. ఇలాంటి కేసెస్లో సెకండ్ స్పెషల్ కేసు కూడా ఉంది. అదేంటంటే మనకి ఎలిమెంట్ మొత్తం 0 అవ్వడం అంటే రో మొత్తం, కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే 0 అయింది, అది స్పెషల్ కేస్ 1 అంటాం రూత్ అరేలో. అదే మనకి సెకండ్ కేసు ఉంది, అదేంటంటే మొత్తం రూలో ఎలిమెంట్స్ మొత్తం 0 అవ్వడం. అప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ చేసి మ్యానర్ యాక్సిస్ మీద రూట్స్ ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి మ్యానర్ యాక్సిస్ రాదు, బట్ సిస్టమ్ అయితే అన్స్టేబుల్ అవుతుంది, ఓకేనా. సో ఇలాంటి కేసెస్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే జస్ట్ రీప్లేస్ దిస్ 0. ఈ 0 ఉండడం వల్ల నెక్స్ట్ కేసులో మనకి డినామినేటర్లో 0 వస్తుంది. ఈ రోలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ డివైడ్ చేస్తాం, సో కాబట్టి ఇన్ఫినిటీలో వస్తుంది. సో నేను ఇన్ఫినిటీలో వచ్చాయంటే ఇక్కడ అన్డిఫైన్. సో ఇవి 2 మనకి సాల్వ్ అవ్వదు, రూత్ అరే అనేది కంప్లీట్ కాదు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే దీన్ని ఎప్సిలాన్గా కన్సిడర్ చేయాలి. ఎప్సిలాన్ ఒక కాన్స్టెంట్, సమ్ x కాన్స్టెంట్ అనుకోండి ఇంకా సింపుల్గా. సో x అనే కాన్స్టెంట్ కన్సిడర్ చేసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని d వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. బికాస్ అన్ని వాల్యూస్ రిమైనింగ్ వాల్యూస్ వచ్చాయి. సో d వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోండి. okay. So and d value calculate chesthe -2x 25. Next d value kabatti x to divide cheyam, okay kada d value kabatti x to divide cheyam, x to divide cheyam. So deenni we solve chestunna ante -10 - 20x/x, okay. So 20x. So is the d value. D value -10 × 20x/x. D value. Okay, na. हमारे इधर ये value मानो अक्सर जाना था आप जरूर जैसा हमारे -20x - 10/x. 20x - 10. अतः minus का multiply जैसा 20x - 10/x. Okay, so ये मानो. So this is a d value. And here d value अंत उसने डे 20x - 10/x अनेक वस्तु -10/x. So ये value होती है. Next g value बड़े मैंने calculate किया उसको. G value आराम से चेक करने के लिए 5 वस्तु ना चेक करना. Okay ना? So ये d value होती है. Right? So ये लाख calculate किया इसने तरह आता है. Next मान cross check किया उसने नंटे. इपुरु epsilon value. इंदा का actual क्या इंजेस हम x value ने 0 ने x आना करता. So ये बड़ी x ने छोटे इंजेस वाली 0 substitute. 0 substitute చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుందా నెగటివ్ వాల్యూ వస్తుందా చెక్ చేసుకోగలిగితే దట్ గివ్స్ ద నంబర్ ఆఫ్ సైన్ చేంజెస్. సో ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోండి మనకి నెగటివ్ వాల్యూ వస్తుందా పాజిటివ్ వాల్యూ వస్తుందా అని క్రాస్ చెక్ చేయండి. సో దీని మీకు సింపుల్గా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఎక్స్ని డివైడ్ చేయండి 20 by, సో ఇఫ్ డివైడ్ విత్ ఎక్స్ 20 - xతో డివైడ్ చేస్తే 20 - 10/x అని వస్తుంది. 20 - 10/x అని వస్తుంది. సో మనం ఏం చెప్పాము ఎక్స్ని 0తో రీప్లేస్ చేస్తాం. ఎక్స్ని 0తో రీప్లేస్ చేస్తాం అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0. ఎక్స్ 0 అయితే ఎందుకంటే ఇక్కడ 0ని ఎక్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ని 0 తీసుకున్నాం అనుకోండి. సో -∞ వస్తుంది. 20 - ∞ అంటే -∞ వస్తుంది. అంటే ఇక్కడ నాకు వాల్యూ డి వాల్యూ ఎంత వస్తుందంటే ఈ డి వాల్యూ దీని ప్రకారం అయితే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ ఓకేనా, ఇది పాజిటివ్ వాల్యూ x = 0 అలానే ఉంది. సో ఇక్కడ నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో కాబట్టి ఇది పాజిటివ్, ఇది అలానే పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఇది పాజిటివ్ వాల్యూ. సో మనం ఎలా మెన్షన్ చేయొచ్చు అంటే సైన్ చేంజెస్ ప్లస్ నుంచి మైనస్ కాబట్టి ఇక్కడ ఒక సైన్ చేంజ్ వస్తుంది, రైట్. అలానే ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొక సైన్ చేంజ్ ఉంది, సెకండ్ సైన్ చేంజ్. సో నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ రూల్స్ ఎన్ని ఉంటాయంటే 2. ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత ఉంటుందంటే 2 అనేది రాయాలి. సో ఆన్సర్ ఈస్ 2. ఇవన్నీ మనకి రైట్ సైడ్ ఉంటాయి రూట్స్ అంటే 2 రూట్స్ లైస్ ఆన్ రైట్ సైడ్. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 2 ఈజ్ ద ఆన్సర్. సో అర్థమవుతుంది కదా. ఫస్ట్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ 0 అయింది కాబట్టి ఫస్ట్ కేస్ అవుతుంది. ఆ ఫస్ట్ కేసులో 0ని ఎక్స్తో రీప్లేస్ చేసాం ఆర్ ఎనీ కాన్స్టెంట్, ఓకే. సో ఎక్స్తో రీప్లేస్ చేసి డీని ఫామ్ చేసాము. డీలో మళ్ళీ ఫైనల్గా x ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేసాం, -∞ వచ్చింది. సో కాబట్టి నెగిటివ్ వాల్యూ కాబట్టి సైన్ చేంజెస్ 2 వస్తాయి, పాజిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్. సో కాబట్టి సైన్ చేంజెస్ 2 వస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ రూట్స్ ఎన్ని వస్తాయంటే 2 వస్తాయి. సో దిస్ ద థింగ్. సో ఈరోజు లెక్చర్ సంబంధించిన అప్డేట్స్ అయితే నెక్స్ట్